నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. జిల్లాలోని పిల్లలందరికీ నులి పురుగుల నివారణ కోసం ఈ నెల 21వ తేదీన అల్బెండాజోల్ మాత్రలు అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె మాధవిలత ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పిల్లలు నులి పురుగుల వలన రక్తహీనత, కడుపు నొప్పితో పాటు చదువులో వెనుకబడిపోయే అవకాశం ఉందని అన్నారు. తొలుత నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ మల్లిబాబు, ఐసీడీఎస్ పిడి కె విజయ్ కుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీళ్ళకి డిమోమిన్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, కొంతమందికి సైకలాజికల్ గా ప్రాబ్లమ్ ఉంటుంది, ఆ టాబ్లెట్ వేసుకున్నాక కళ్ళు తిరుగుతున్నాయి అది ఇది అని చెప్తుంటారు, లేదా నిజంగానే ప్రాబ్లమ్ ఉంటుంది, ఇమీడియట్ గా వాళ్ళకి మెడికల్ అటెన్షన్ ఇచ్చేటట్లు అందరూ ఏర్పాట్లు చేసుకుంటూ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ టు హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి హెల్త్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లు కూడా ఆ ఫ్లో మెయింటైన్ చేసుకోవాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీలకు మంజూరైన నిధులను తక్షణమే ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సర్పంచులు సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను గతంలో మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని నినాదాలు ఇచ్చారు. అలాగే గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థగా ఉన్న సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను పంచాయతీల్లో విలీనం చేయాలని కోరారు. 14-15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ హిమాంషు శుక్లాకు అందజేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమలాపురం ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మాణ రంగ కార్మికుల నిధులను దారి మళ్లించడం బాధాకరమన్నారు. వెంటనే తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల తామంతా ధర్నాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి కాసిన జైనాథ్, నియోజకవర్గ అధ్యక్షులు వలవల శివరావు, అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాల్లో అమలాపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు యూనివర్సిటీ టాపర్స్గా నిలిచారని కరెస్పాండెంట్ కె నరసింహారావు సోమవారం తెలిపారు. మద్దాని సర్వాణి 9.8, ముత్యాల విజయ్ కుమారి 9.7 గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అలాగే మరో 48 విద్యార్థులు 9.1 గ్రేడ్లకు పైగా సాధించి కళాశాల టాపర్స్గా నిలిచారని అన్నారు. వీరిని ప్రిన్సిపాల్ కె మనోరమ, ఏవో కరాటం ప్రవీణ్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. 5 రూపాయలకే పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టెడు అన్నం అందించాలని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాడికి ఆహార భద్రతను అందిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి నోట్లో మట్టి కట్టి
పేదవాడు కనీసం ఒక పూట అన్నం తినలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు రద్దు చేయడం జరిగింది. ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యాన్ని 1983 లో ప్రవేశపెట్టి పేదవాడికి ఆహారం అందించడానికి ఆనాడు నిర్ణయం తీసుకుంటే ఎన్టీ రామారావు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు కొన్ని వందలాది క్యాంటీన్లు బిల్డింగ్లు నిర్మించి 3 పూటల 5 రూపాయలు భోజనం పెట్టడం జరిగింది. రైతు సమస్యలపై అసెంబ్లీని ముట్టడిస్తామని తెలుగు రైతు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణను ఆదివారం రాత్రి రావులపాలెం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆయన స్వగృహానికి చేరుకుని సంఘీభావం వ్యక్తం చేస్తూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ న్యాయమైన సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని చెబితే తప్పేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రంగాన్ని భ్రష్టు పట్టించారు. ఈ విషయంలో అటు ఇరిగేషన్ రంగాలు కానీ, రైతు మద్దతు ధరలు కానీ, పంటల గిట్టుబాటు ధరలు కానీ, వ్యవసాయ యంత్ర పరికరాలు కానీ, రైతు రుణాలు కానీ, సున్నా వడ్డీ కానీ, ఏ విషయంలోనూ అంచనా వేసుకున్నా ఎక్కడా కూడా రైతు ప్రయోజనాలు కాపాడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ సమస్యలు ఎత్తులు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది కాబట్టి దీన్ని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పెడితే దాన్ని అడ్డుకోవడం పూర్తిగా హేనీయమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి రైతాంగ సమస్యల మీద దృష్టి పెట్టి ఏవైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం స్పందనలో 124 ఫిర్యాదులను అందుకున్న కలెక్టర్ ప్రశాంతి పూర్తి స్థాయిలో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి భీమవరంలో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ శరవేగంగా సేవలందించేందుకే ఈ సదుపాయమని వ్యాఖ్య. తెలుగు రైతు నాయకులను గృహ నిర్బంధించడం అన్యాయం భీమవరంలో ఆరోపించిన పార్టీ రాష్ట్ర నేత పార్థసారథి. సంఘ సంస్కర్త తాపి ధర్మారావుకు తణుకులో ఘన నివాళి. ఆయన రచనలను విశ్లేషించిన స్థానిక రచయిత పేచూరి పేరూరి. అమరావతి రైతుల మహాపాదయాత్రకు అన్నదాతలు మద్దతు పలకాలి. పిలుపునిచ్చిన తణుకు తెలుగు రైతు నేత కొట్టారు. నులిపురుగుల నివారణ కోసం పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలి. తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ మాధవీలత. కేంద్ర నిధులను పంచాయతీ ఖాతాల్లోకి జమ చేయాలని కోరుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన సర్పంచులు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అమలాపురంలో డిమాండ్ చేసిన తెలుగుదేశం కార్మిక సంఘం నాయకులు. అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిపించాలి ప్రభుత్వాన్ని కోరిన కొత్తపేట మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణను రావులపాలెంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు నిరసన వ్యక్తం చేసిన దేశం శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.